తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తరచూ ట్రెండ్ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పిన పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డ పనిచేసిన డైలాగ్స్ బాగా వైరల్ అయ్యాయి. యూత్ తో పాటు అందర్నీ ఆకట్టుకునేలా మాట్లాడడం ఆయన నైజం. తాజాగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మల్లారెడ్డి చేసిన ఓ పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ తెలియక అక్కడున్న వారిని అడిగి నెటిజన్ల దగ్గర బుక్ అయిపోయారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. అక్కడున్న రిజిస్టర్లో ఓపెనింగ్ కు సంబంధించిన వివరాలు రాయాలని పోలీసులు సూచించారు. పెన్ను తీసుకున్న మంత్రి మల్లారెడ్డి ఏం రాయాలని అడిగారు. డేట్ వేసి పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ అని రాయాల్సిందిగా పోలీసులు సూచించారు. అయితే రిజిస్టర్లో రాస్తున్న ఆయన పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ ఏంటి అని అక్కడున్న పోలీసులను అడిగారు. మంత్రి ఈ స్పెల్లింగ్ అడగడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మంత్రి సరదాగా అడిగారా, అసలు తాము వింటున్నది నిజమేనా అని సందేహపడ్డారు. నిజంగా మల్లారెడ్డికి స్పెల్లింగ్ రాక అడిగారా, లేదా అక్కడున్న వారిని ఆట పట్టించేందుకు అలా అడిగారా అని అర్థంగాక పోలీసులు తికమకపడ్డారు. అయితే అంతలో ఓ పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ చెప్పారు. అంతేకాదు డేట్ ను సైతం విడమర్చి చెప్పారు. ఎన్నో స్కూళ్లు కాలేజీలు నిర్మించానని గొప్పగా చెప్పుకునే మంత్రి అయిన మల్లారెడ్డికి పోలీస్ స్టేషన్ స్పెల్లింగ్ రాదా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.